पश्चिम गोदावरी जिला चिंतलपूडी पट्टणंलो मार्केट यार्ड आवरणलो मुख्यमंत्री जगन मोहन रेड्डी आदेशाल मेरकु चिंतलपूडी शासन सभ्युलु एलिजा अध्यक्षतन नवरत्नालु अंदरिकी इल्लु अवगाहन सदस्सु निर्वहिंचारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో హామీలు ఇచ్చారు కానీ అమలు చేయలేదని, కానీ జగనన్న ప్రభుత్వం సంవత్సరం లోపే ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఈ రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ప్రభుత్వం సరఫరా చేసే స్టీలు, ఇసుక, సిమెంట్ లబ్ధిదారు గ్రూపులుగా ఏర్పడి త్వరితగతిన గృహాలు పూర్తి చేసుకోవాలని ఆయన అన్నారు. రాజకీయాల్లో హామీ ఇవ్వడం, హామీల్ని మర్చిపోయి హామీలు ఎవరికైతే ఇచ్చారో పేద బడుగు బలహీన వర్గాల వారికి వారిని కూడా మర్చిపోయి మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో హడావుడిగా 2019లో పసుపు కుంకంలాగా ఏదో హడావుడిగా ప్రజలకు ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేటటువంటి రాజకీయ పార్టీల్ని, రాజకీయ నాయకుల్ని, ముఖ్యమంత్రుల్ని మనం చూసాం. 2014 ఎన్నికల్లో దాదాపుగా 600 హామీలు ఇచ్చి మరి అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఎన్ని అక్క చెల్లెమ్మలందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మరో విషయం మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, ఎవరికైతే ఈ టైంలో ఇళ్ళు శాంక్షన్ అయినాయో, అంటే ఇళ్ళ స్థలాలు ఇచ్చామో, వారందరూ కూడా చాలా అదృష్టం ఉంది. ఎందుకో తెలుసా? టౌన్లో మున్సిపాలిటీలో ఇళ్ళ స్థలం ఇచ్చేది సెంటే, కానీ మీ అందరికి సెంటున్నర వచ్చింది. మీ అందరికీ ఇళ్ళ స్థలాలు పంపిణీ చేసిన తర్వాత చింతలపూడి మరి నగర పంచాయతీగా డిక్లేర్ చేయబడింది. కాదని కానీ 2019లో మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి నిరంతరం కృషి చేస్తామన్నారంటే అది నిజంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మనకి 2019లో